పంతొమ్మిది ఎన్నికల నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఉంటే రైతు తనకు కావలసినంత విద్యుత్తుని వాడుకొని మిగతాది పవర్ అదే డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్కి ఇచ్చేయచ్చు. అంటే దాని ద్వారా కొంత ఆదాయం సంపాదించవచ్చు. మొత్తం 30 లక్షలు ప్లస్ 15 లక్షలు 45 లక్షల మంది రైతులకి ఈ బెనిఫిట్ రాబోతోంది. సో మన దగ్గర నుంచి ప్రపోజల్స్ వెళ్ళలేదనుకోండి, దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. రాష్ట్ర సరిగ్గా గుర్తులేదు, మన స్టేట్ గవర్నమెంట్లో నెట్ క్యాప్ వారి ద్వారా ఈ ప్రపోజల్స్ వెళ్తాయి. సో 45 లక్షల మంది రైతులకి మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇటువంటి అనేక పథకాలు దీనిలో ఈ బడ్జెట్లో దేశంలోనే నంబర్ వన్ ఫిష్ ప్రొడక్షన్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశం మొత్తం ఉన్న ఉత్పత్తిలో కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్ జరుగుతుంది, దాదాపు 30% దేశం మొత్తంలో. ఇంత పెద్ద షేర్ మనకి ఇంకా ఏ అదర్ ప్రొడక్షన్ లో ఉండే అవకాశం లేదు. 30% ఆఫ్ 2-3 జిల్లాలకి ఎక్కువ జరుగుతుంది, గోదావరి జిల్లాలో, విశాఖపట్నంలోనే. దీని కింద సాగర్ మిత్రాస్ అనే పేరుతో 3000 ఫిష్ ప్రొడక్షన్ ఇంకా దీన్ని రెట్టింపు చేయాలి, 5 సంవత్సరాల్లో దీన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్స్టెన్షన్ వర్కర్స్ కింద దాదాపుగా 3500 మందిని అపాయింట్ చేయనున్నారు. దాంట్లో నాకు తెలిసి కనీసం సాగర్ మిత్రా ఎందుకంటే మనమంతా అయిపోయాక విషయాలు తెలుసుకుంటాం. అందువల్ల కొంచెం ముందుగానే అవగాహనతో ప్రయత్నం చేస్తే ఈ స్కీమ్ ఎలా ఇవాల్వ్ అవుతుంది, ఈ స్కీమ్ లో ఎలా అమలు చేయబోతున్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం